ఇప్పుడు మనం గుంటూరు స్పెషల్ కాకరకాయ తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు వేరుశనగపప్పు కొబ్బరి వెల్లుల్లి మామూలు ఇంట్లో వాడుకునే కారం ఉప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుని వాటిని ఇలా మామూలుగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని వీటన్నిటినీ కలిపి మిక్సీ పెట్టుకుందాం ఒక మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాం కాకరకాయల్ని ముందుగా ఇలా తీసుకుని వీడియోలో చూసిన విధంగా పైన పొట్టు అనేది తీసేసుకుందాం ఇలా పొట్టు తీసుకుని శుభ్రం చేసుకున్నాక ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని దానిలో ఉప్పు కల్లుప్పు అనేది వేసుకుని వాటిని బాగా వాటర్ ఏం పోయకుండా వా దానిలో ఉన్న జిగురు చేదు అంతా పోయే వరకు అలా మనం చేసుకోవాలి చా చాలా సేపు వాటిని మసాజ్ చేయాలి దాంట్లో ఉన్న మొత్తం చేదు పోయేంత వరకు దాని లోపల నుంచి వాటర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా అలా వాటర్ వచ్చేంత వరకు వాటిని శుభ్రంగా పిండుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి చూడండి ఒక ఎండుమిర్చి పోపు సామాన్లు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసుకుని కలుపుకుందాం తర్వాత పక్కన పెట్టుకున్న వీటిని ఆయిల్లో వేసుకుని డీ ఫ్రై కాకు అదే మొత్తం బాగా కాకరకాయ ముక్కలు అనేవి ఫుల్గా వేగిపోవాలి బాగా కలర్ కలర్ వచ్చి వేగిపోయిన తర్వాత ఫస్ట్లో రుబ్బుకున్నదే మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసి కలుపుకుందాం అంతే కలుపుకుని వెంటనే స్టవ్ ఆపేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది ఇది గుంటూరు స్పెషల్ అంట మా ఫ్రెండ్ చేశారు ఇది దీని కాంబినేషన్ వచ్చి పప్పుచారు దేంట్లోకైనా బాగుంటుంది అస్సలు చేదు అనేదే ఉండదు కాకరకాయ తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టవచ్చు చేదనేది లేదు మాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ అయితే తప్పక ట్రై చేస్తారనుకుంటున్నాను చాలా ఈజీ చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్